ప్రకాశం జిల్లా అద్దవీడు మండలం కాకర్ల డ్యాం కింద ముంపు గ్రామాలను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సందర్శించారు. రామలింగేశ్వరం గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రకాశం జిల్లా అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు. తాగునీరు, అట్లాగే భూగర్భ జలాలు రీఛార్జ్ అవ్వడం, అట్లాగే ఫ్లోరైడ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అందుగురించి ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ మీద ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఫిబ్రవరి 20వ తారీఖున సందర్శించి ప్రాజెక్టు దగ్గరే సమీక్ష చేసి మా అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి గారి సమీక్ష అయిన తర్వాత పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా క్లియర్ చేశారు. ఆర్ఎండ్ఆర్కి సంబంధించినటువంటి వన్ టైం సెటిల్మెంట్ కానీ, హౌసింగ్ యూనిట్ కాస్ట్ కానీ, గ్రేషియస్ రిలీఫ్ కానీ, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం అనుమతించడమే కాకుండా అవసరమైనటువంటి నిధులు కూడా మంజూరు చేసింది. 1411 కోట్లు అటు ప్రాజెక్టు పనులకి, ల్యాండ్ ఎక్విజిషన్కి, ఆర్ఎండ్ఆర్ కాలనీస్ పూర్తి చేయడానికి. ఈ ప్రాజెక్టులో మనం చూసినప్పుడు 2 రకాలుగా పనులు జరుగుతున్నాయి. ఒకటేమో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు, గడ్డ రెగ్యులేటర్ కానీ, టనల్ కానీ, ఫీడర్ ఛానల్ కానీ, రిజర్వాయర్లు, మరి కెనాల్స్ స్టార్టింగ్ పాయింట్స్ కానీ, అట్లాగే మెయిన్ కెనాల్స్ కానీ, బ్రాంచ్ కెనాల్స్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి పనికి కూడా కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసి నిర్దేశించినటువంటి గడువు లోపల ఈ పనులు పూర్తి చేసే విధంగా మరి అటు ఎస్సీ ప్రాజెక్ట్స్ కానీ, అట్లాగే ఆర్ఎండ్ఆర్ విషయంలో జేసీ గారు, స్పెషల్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా మరి అన్ని కార్యకలాపాలని గేరప్ చేసుకున్నాము. ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్ కాలనీస్ 6 అవసరమవుతున్నాయి. 4 ఆర్ఎండ్ఆర్ కాలనీస్లో మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసేసాము. అట్లాగే 1 ఆల్రెడీ పైప్ లైన్లు ఉంది, అంటే వేములకోట దగ్గర పనులన్నీ కూడా ప్రారంభించాము. తర్వాత ఇరుపూరులో ఇచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు, వారికి దేవరాజు గడ్డ దగ్గర కావాలని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు అక్కడే 45 ఎకరాలు